అక్షరాస్యత మాత్రమే. సరిత ఇస్ ఎల్ఎల్ఎం అండ్ ఎంఎస్సి సైకాలజీ. తనకు అక్షరాస్యత మాత్రమే బాగుంది, ఎడ్యుకేషన్ కాకపోవచ్చు. వెన్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నాకు ఎప్పుడైతే విలువలతో కూడినటువంటి విద్య ఉంది అని నా ప్రవర్తన ద్వారా కానీ నా మాట తీరు ద్వారా కానీ నేను వేరే వాళ్ళతోటి ప్రవర్తించే విధంలో కానీ నేను చూపించుకున్నప్పుడు, విలువలతో కూడినటువంటి విద్య, ఓన్లీ దట్ లిటరసీ విచ్ ఇస్ కపుల్డ్ విత్ వాల్యూస్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్. అండ్ ఆల్ అదర్ డిగ్రీస్, వెదర్ ఐఎమ్ ఎంబీబీఎస్ ఆర్ ఎంబీఏ ఆర్ ఎల్ఎల్బీ ఆర్ వాట్ ఎవర్, ఇట్ ఓన్లీ షోస్ దట్ ఐఎమ్ లిటరేట్ ఆర్ క్వాలిఫైడ్ విత్ మోర్ డిగ్రీస్, దట్స్ ఇట్. నేను ఈ మాట చెప్పడానికి అర్థం ఉంది. చాలా మంది లేడీస్ మా దగ్గరకు వస్తారు, ఎంబీఏలు చేసిన వాళ్ళు ఉంటారు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న తప్పులు వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, లైఫ్లో ఒక స్టిగ్మా తోటి బయటికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నాట్ జస్ట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ అగైన్ టెల్లింగ్ యూ, యాజ్ అ లేడీ ఆఫీసర్ ఐ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై సొసైటీ బికాస్ ఇట్ హాస్ గివెన్ మీ సో మెనీ ఆపర్చునిటీస్ అండ్ ఐ హ్యావ్ టు రీపే బ్యాక్ టు ద సొసైటీ. కమింగ్ బ్యాక్ టు అగైన్ మై ఎర్లియర్ టాపిక్, పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ అడిగినప్పుడు మార్కుల గురించి అడిగితే నాకు బాధ అనిపిస్తుంది అన్నాను. మరి మేడం మీరేం అడుగుతారు అని అడగొచ్చు. ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ హౌ డిసిప్లిన్డ్ మై చైల్డ్ ఈజ్ అట్ స్కూల్, ఈజ్ హీ రెస్పెక్టింగ్ హిస్ టీచర్స్ ఆర్ నాట్, ఆర్ వాళ్ళమ్మ డిఎస్పీ కాబట్టి. 2-3 times జరిగింది మా అబ్బాయికి, వాడి బుక్ కవర్ పేజీలో, వాడి ఫ్రెండ్ కవర్ పేజీలో నా ఫోటో పడిందంట. అది వాళ్ళలో డిస్కషన్ వచ్చి సిద్ధార్థ్ వాళ్ళ మదర్ ఫోటో పేపర్ మీద బుక్లో పడింది అంటే, ఐ మీన్ బుక్ కవర్ మీద ఉంది మాది లేదు అని. ఇట్లాంటి ఇష్యూస్లో ఎక్కడన్నా నాకేంటి మా అమ్మ డిఎస్పీ కదా అనేటటువంటి గర్వం వాడిలో ఒక ఇంత వస్తే నేను మదర్గా ఒక స్టెప్ డౌన్ ఫెయిల్ అయినట్లే. సో ఆల్వేస్ వాట్ ఐ టేక్ కేర్ ఇస్ టు సీ దాట్ వాడి విద్య వాడికి వినయాన్ని ఇస్తుందా లేదా, వాడికి కావాల్సినటువంటి డిసిప్లిన్ ఇస్తుందా లేదా. ఎక్కడైనా సరే మా ఇంట్లో మా పేరెంట్స్ ఈ పొజిషన్లో ఉన్నారు కదా అని ఒక ఇంత గర్వం ఎక్కడన్నా ఉందా? టీచర్స్లో వారి మీద రెస్పెక్ట్ చూపించే విధానంలో కానీ, వారు చెప్పిన మాట పాటించి వినే విధానంలో కానీ ఎక్కడన్నా తప్పు చేస్తున్నాడా అనే నాకు భయం. అది కాకుండా పిల్లలకి మధ్య ఏమన్నా క్లాస్ బేస్డ్ ఆర్ స్టేటస్ బేస్డ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా? బికాస్ అవి లేనప్పుడు వాడు విద్యని పొందడంలో మొదటి స్టెప్ కరెక్ట్గా వేసిన వాడు అవుతాడనేది నా పర్సనల్ ఫీలింగ్ అగైన్ యాజ్ అ మదర్. అండ్ ఐఎమ్ ఆల్సో టెల్లింగ్, నేను ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే, నేను చూసేటటువంటి లాట్ ఆఫ్ క్రైమ్ అగెయిన్స్ట్ లేడీస్ బై లేడీస్, అగెయిన్స్ట్ స్టూడెంట్స్ బై స్టూడెంట్స్, అగెయిన్స్ట్ యంగ్స్టర్స్ బై యంగ్స్టర్స్ ఈజ్ బికాస్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. దే మే బీ లిటరేట్ నాట్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వండర్ఫుల్ ప్రౌడ్ పేరెంట్స్ హియర్, మనము, మీరు కాదు మనము, మనము టీచర్స్ దగ్గరికి పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటి అంటే, మన పిల్లవాడు అంటే మన గర్ల్ కానీ బాయ్ కానీ హౌ హిజ్ ఆర్ హర్ కాండక్ట్ ఇస్ విత్ ద టీచర్స్ విత్ ద పీర్ గ్రూప్ అండ్ విత్ ఆల్ ద వర్కర్స్ హు ఆర్ దేర్ హు ఆర్ అసిస్టింగ్ దెమ్ ఇన్ ద స్కూల్. ఆయాస్ ఉంటారు మన పేరెంట్స్ రాగానే, దానికి ఏం చేసింది అది అట్లానే అంటది అది. వాట్ ఆర్ వి లా టీచింగ్ దెమ్? వాట్ ఆర్ వి టీచింగ్? వి ఆర్ సెల్ఫ్ ఆర్ షోయింగ్ దట్ సార్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఆ డిఫరెన్సియేషనే రేపొద్దున వాడి కెరియర్లో రిఫ్లెక్ట్ అవుతుంది, వాడి క్యారెక్టర్లో కాండక్ట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. రేపొద్దున డాక్టర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, బట్ హీ విల్ లూజ్ హిస్ వాల్యూ ఆర్ ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ. దేర్ మే బి హండ్రెడ్స్ ఆఫ్ డిఎస్పీస్ హియర్. ఆ డిఎస్పీస్ అందరిలో కూడా సరితకున్న స్థానం డెఫినెట్గా డిఫరెంట్గా ఉండాల్సిందే, దట్స్ ఇట్. నీకంటూ ఒక స్థానం స్పెషల్గా లేకపోతే, నా తల్లిదండ్రులు నన్ను చదివించిన చదువుకి, చిన్నప్పుడు నా గురువులు నేర్పించినటువంటి పాఠాలకి అర్థం లేదు అని నేను బిలీవ్ చేస్తాను. బికాస్ కుండను చూసి, కుండ అందాన్ని చూసి చేసిన వాడిని గుర్తించాల, చెప్పును చూసి కుట్టిన వాడి ప్రతిభని వాడి పేరుని గుర్తించాల, పాట విని పాడిన వారిని రెస్పెక్ట్ చేసుకోవాలి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, పనిని చూసి, పనితనాన్ని చూసి పనిని చేసిన వాడిని గుర్తించాలి. ఆ విధంగా మన పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళకు కావాల్సింది డిగ్రీస్ మాత్రమే కాదు, దే హ్యావ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్, దట్ కాండక్ట్,
దట్ క్యారెక్టర్. అది కావాలి అంటే ఏ రోజైతే తల్లిదండ్రులుగా మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, దీని భాష్యం వాళ్ళకి నేర్పించిన రోజే ఇది మాట నిజమవుతుంది. వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకి మనిషిగా అధిరోహిస్తారు. లేదంటే దే మే బి ఐఏఎస్ ఆఫీసర్స్, దే మే బి స్పోర్ట్స్ పర్సన్స్, ఆర్ దే మే బి లాట్ ఆఫ్ లైక్ ఏ ఫీల్డ్లో అన్న ఉన్నత స్థానంలో ఉండొచ్చు, కానీ మనిషిగా వాళ్ళకి కావలసినటువంటి విలువలు కోల్పోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతాం. అది కాకుండా ఉండాలనే తపనతోటే ఇంత కఠినంగా నేను మాట్లాడాను. దయచేసి ఇఫ్ అట్ ఆల్ ఐ హర్ట్ ఎనీవన్స్ ఫీలింగ్స్ కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అనదర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ ఇస్ చిన్న స్టోరీ. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్. లేట్గా వచ్చాను కదా, ఒక మినిట్ ఎక్కువ మాట్లాడతాను. ఆ స్టోరీ ఏంటంటే, థ్యాంక్ యూ సార్, ఆ స్టోరీ ఏంటంటే మాస్టర్ గారు నలుగురు పిల్లలకి, ఆయన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి, అందరికి తెలిసి ఉండొచ్చు నాకు తెలియదు బట్ ఐ లైక్ డిట్, ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్, వాళ్ళకి దోసిట్లో ఇసుకిచ్చారంట శాండ్. హీ హాస్ గివెన్ అ హ్యాండ్ ఫుల్ ఆఫ్ శాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ 4 స్టూడెంట్స్ అండ్ హీ టోల్డ్ దాట్ ఇక్కడి నుంచి ఏదో సమ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు, అక్కడి వరకు కూడా ఆ శాండ్ని కింద వేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి, ఎవరు వెళ్తారో చూస్తానని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గురువు గారు ఇచ్చారు టు ఆల్ ద 4 స్టూడెంట్స్ దే. అందులో మొదటి వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు. టీచర్ గారు చెప్పారు కదా ఏదో అర్థం ఉంటుంది, చెప్పారు కాబట్టి నేను పాటించాలని చెప్పి చాలా జాగ్రత్తగా ఆ దోసిట్లో ఆ శాండ్ని తీసుకొని వెళ్ళాడు. వెనక వాడు, మాస్టర్ గారు ముందున్నారు కదా, నన్ను ఎక్కడ చూస్తారులే, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా లేదా అని కొంచెం ఆ హ్యాండ్కి చిన్న హోల్ ఉంది, అది కింద శాండ్ పడుతూనే ఉంది. థర్డ్ పర్సన్ అనుకున్నాడు అసలు నేను కనిపించడం ఇంపాసిబుల్ మాస్టర్ గారికి అని. వాడేం చేశాడు, రెండు చేతులు పట్టుకోవడానికి చేయి నొప్పిగా ఉండి ఒక చేతిలో శాండ్ తీసుకుని మిగతాది కింద పోసి ఒక చేయి చక్కగా జేబులో పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నాడు. నాలుగో వాడు, మూడో వాడు ఒక చేతితో పట్టుకున్నాడు, నేను ఇంకా కనపడటానికి అసలు అవకాశమే లేదని మొత్తం వదిలేసి జేబులో చేతులు పెట్టుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు. దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద 10 కిలోమీటర్స్ విచ్ దేర్ మాస్టర్ హ్యాస్ టేకెన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొదటి వాడి చేతుల్లో ఉన్న మట్టి మొత్తం బంగారు నాణాలుగా అయిపోయినాయి అంట, గురువు మాట విన్నాడు కాబట్టి. రెండో వాడి చేతిలో ఒక్క చేతిలోనే శాండ్ ఉంది కాబట్టి ఒక్క చేతిలో మాత్రమే బంగారు నాణాలు ఉన్నాయి. మూడో వాడి చేతిలో ఏమీ లేవు, నాలుగో వాడి చేతిలో ఏమీ లేవు. అప్పుడు అనుకున్నాడంట, అరే నేను గురువు గారి మాట వినుంటే నాకు కూడా బంగారు నాణాలు వచ్చేవి కదా అని. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ ఇస్ బికాస్ మన పిల్లలకి గురువు వాక్యము మన రేపు జీవితానికి బంగారు బాట అవ్వడానికి ప్రధానము, అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు నేర్పిస్తే డెఫినెట్గా మన పిల్లలు రెండు చేతుల్లో, ఐ మీన్ దోసిట్లో మొత్తం బంగారు నాణాలు తీసుకుంటారు. ఆ బంగారు నాణాలు అంటే డబ్బులు మాత్రమే కాదు, వినయం, విధేయత, కాండక్ట్, క్యారెక్టర్, ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ హిమ్ టు స్టాండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్.